ఇష్టం తెలియని దూరంలో పయనం ఎందాకే. और कब तक मुझे तड़पाएगी तू, मेरे सपनों की रानी कब आएगी तू. ఎందుకే అంత డల్లుగా ఉన్నావు? జీవితం 4 రోజులది, నవ్వుకుంటుండు రాదే. వామ్మో, 4 రోజులేనా? నేను జియో రీఛార్జ్ 100 రోజులకు చేపించిన. ఇద్దరిది ఒకే స్థితి, ఏమిటి ఈ పరిస్థితి? వల్లపు గుర్రం ఎక్కి వనిత చేయమంది స్వారీ. నడివేయే నిలవదుగా వెన్నెలగా నువ్వు నవ్వుతుంటే, ఈ హాయి చెదరదుగా నా జతగా నువ్వు చింతనుంటే, చలికాలం రాతుగా వెచ్చనైన ఊరు బయటికి దొడ్డికి పోతే 3000 రూపాయలు జుర్మానా. ఫోన్ గా చూసి చెప్పిన 1000 రూపాయలు బహుమతి అయ్యా. ఒక దేవుడు మనిషైతే తన తల్లికి ఎడమైతే నిలపించే అనురాగం విలువెంతో తెలిసేది. చిటికెడు కుంకుమ తల్లికి పంచే కొడుకు మందుకొచ్చని వాడు మహనీయుడు, మరి మందుకొచ్చేవాడు మన దేవుడు, మందుకొచ్చేవాడు స్వర్గమేలుతాడు. మబ్బులన్నీ మస్కబారినాయి బావ, గువ్వలన్నీ కూడు చేరినాయి బావ, సుక్కలన్నీ చూడవచ్చినాయి బావ, మల్లెలన్నీ ఒళ్ళు ఇరిసినాయి బావ, ఏడ ఉన్నావో ఇంటికల మల్ల కూసుండి ఎదురు చూస్తున్నాను, ఎప్పుడు వస్తావో ఇంటికల మల్ల కూసుండి ఎదురు. మా నాన్న తాగి తాగి చచ్చిపోయాడు. తాగి తాగి చచ్చిపోలేదురా, లిక్కర్ కి లివర్ కి జరిగిన పోరాటంలో వీరమరణం పొందాడు. అమ్మ మనసే అంటే వండుకోలేరు. హలో, ఏడున్నారా గుండుగా? ఇంట్లోన్నారా? బొచ్చుగా బొచ్చుగా. ఏమ్రా బొచ్చుగా అంటున్నావు? నువ్వెందుగా గుండుగా అంటున్నావు? అవురా బయని గుండు ఉంది కాబట్టి గుండుగా అంటున్నా. బొచ్చుని ఎవరు బొచ్చుగా అంటురా? అయితే మంగడి పోయినాను బావ, అట్టి చేపలు నేను తెచ్చినాను బావ, మసాలా మంచిగా రుద్దినాను బావ, మనసు పెట్టి పులుసు పెట్టినాను బావ, ఓసారి రావో నీకోసము వండిన చేపలను రుచి చూసన్న పోవో. ఓసారి నీకు పెండ్లైందా? కొంచెమే అయింది. పెళ్లి కొంచెం అయిందా? సరే, నీకెంత మంది పిల్లలు? 2.5. ఏంటి 2.5 అంటే? ఇద్దరు వచ్చిండ్రు, ఒక రెడీగా ఉన్నాడు. సరే, తిన్న తిండి పైన పడతలేదు బావ, కంటికి నిద్రనే మరిచినాను బావ, వానముని మీద గుంజుతుంది బావ, ఎడబాటు నేను ఇంకా ఏగలేను బావ, దండాలు బావో నీ గుండెల్లో సోటితే బంగారములు నిన్ను ఏలుకుంటాను, దండాలు బావో. నేనైతే చుంబుకి వెళ్తాను, వేడికి వెళ్తావా? నేను మాత్రం ఈ నీళ్లు చల్లి స్త్రీ చేయడానికి వెళ్తానా? నేను చెంబుకే. నాతో చెంబుకొచ్చే రేంజ్ నీదా? నీ చెంబులేమన్నా పాలున్నాయంటరా? నీళ్లు ఉన్నాయి. నా దాంట్లో కూడా నీళ్లే ఉన్నాయి. మనకు రేంజ్లు అవసరమా?